మీరిద్దరు ఇలా వచ్చేసేయండి ఆ పక్కకు వచ్చేస్తే నాకు బాగా దత్తం చేస్తే మా అన్న కూడా నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు సార్ అందుకని నేను వదిలేసాను సార్ మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది సార్ అబ్బాయిని వదిలేసి 2 ఇయర్స్ అయింది సార్ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాను గొడవలాడి ఇటుకరాలు ఇచ్చుకొని కొట్టడంతో అప్పుడు కంప్లైంట్స్ పెట్టాను సార్ అమ్మ మీరు దూరంగా ఉండాలి నేను అందరినీ మాట్లాడతాను దూరం దూరంగా ఉండండి ఒక్క నేను మాట్లాడే వెళ్తాను అందరికీ కంప్లైంట్ పెట్టినా సరే మా ఇంటి దగ్గరికి వచ్చి గొడవలాడుతున్నాను ఏమండి రేపటి నుంచి టోకెన్స్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ చెప్పండి ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాను గొడవలాడుతున్నాడు మ్యారేజ్ అయిందా ఎప్పుడైంది 2016 చాలా బాధపడుతుంది సార్ పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు చిన్న పాప పిల్లని వస్తే నేను చంపా నన్ను వచ్చి బెదిరిస్తున్నాను పిల్లలు ఉన్నారా పిల్లలు లేదు సార్ వదలట్లేదు సార్ చాలా దగ్గరికి వెళ్ళామండి నేను చాలా సార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిన తీసుకోకపోతే నేను ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళి రికమెండేషన్ చేసుకుంటే సురేష్ గారు ఉంటే ఆయనకి రికమెండేషన్ చేస్తే అప్పుడు కంప్లైంట్ తీసుకున్నాను సార్ అప్పుడు మరి ఏమైంది కోర్టుకి వెళ్ళాడు సార్ 2 టైమ్స్ కంప్లైంట్ పెట్టిన తర్వాత నేను రీసెంట్గానే వచ్చాను సార్ మా సిస్టర్ మ్యారేజ్ ఉందని చెప్పి నేను రీసెంట్గా వస్తే దానికి ముందే అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి మీ అమ్మాయి వేయో వీడియోస్ ఉన్నాయి ఆడవుతున్నా తిరుగుతుంది నేను సోషల్ మీడియాలో పెడతాను నాకు కానీ కేసు వాపస్ తీసుకోకపోతే నేను చెప్పి ప్రతిసారి వచ్చి బెదిరిస్తున్నాడు సార్ ఇంటి దగ్గర ఎవరెవరితోనూ అమ్మాయితో ఫోటో దిగి అన్నీ నాకు పెట్టి బెదిరిస్తున్నాడు సార్ ఇదిగోండి ఇంటి దగ్గర వచ్చి ఎలా గొడవలాడుతున్నాడు సార్ మరి కేసు ఏమైంది కేసు అయితే కోర్టులో ఉంది వెళ్ళి వన్ టౌన్ లో కంప్లైంట్ పెట్టండి అమ్మా అంటే వన్ టౌన్ లో పెడుతుంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు నిన్నే రీసెంట్ గా వెళ్ళాను మీరు వెళ్ళిపోండి అమ్మా మేము చూసుకుంటున్నాం అని చెప్తున్నారు అక్కడికి వెళ్తున్నా పట్టించుకోవట్లేదు సార్ కేసు పెట్టిన పోలీసు వాళ్ళకి కూడా ఏం పట్టించుకోవట్లేదు ఒకసారి దిశ డిఎస్పీ గారికి చేయండి మీరు వన్ టౌన్ సిఐ గారికి కూడా చేయండి ఇలా వచ్చేసేయండి ఎంపీడీ ఎత్తలేదా ఫోను పని చేసేవండి ఇలా వచ్చేసేయండి అమ్మా మాట్లాడుతాను అటు వచ్చేయండి అక్కడ వచ్చేసేయండి చెప్పమ్మ గట్టిగా చెప్పండి అమ్మా ఆయన గారు అక్టోబర్ 20 చనిపోయారు పోయిన అక్టోబర్ 20 ఆయనకి బీమా రాలేదు సార్ వెనకాల చనిపోయిన అందరికీ బీమా వచ్చింది హలో సిఏ గారు సిఏ గారు నమస్తే సిఏ గారు ఇది నాకు నా ఎదురుకుండా ఒక లేడీ ఒక ఆమె వచ్చారు నన్ను మీ దగ్గరికి వచ్చారంట గోరక్షన్పేటది వాళ్ళ హస్బెండ్ ఈమెను టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు గతంలో కూడా ఎస్పీ గారు కంప్లైంట్ చేశారంట ఇది స్పీకర్లో ఉంది ఆవిడ నీ పేరు చెప్పమ్మా ఆత్మకూరు సంధ్య అని చెప్పేసి వచ్చారంట నిన్న వచ్చారంట ఒకసారి నేను రేపు మార్నింగ్ 9:10 కి అలా పంపినా మీ దగ్గరికి ఒకసారి ఆ అబ్బాయిని పిలిపియండి అసలు పిలిపించి అసలు ఏంటి ప్రాబ్లము ఏంటి అనేది కనుక్కోండి అతను ఈ అమ్మాయిది బోర కోసేస్తానని చెప్పి వాన్ చేస్తున్నాడంట ఒకసారి పిలిపించి అసలు ఒకవేళ మీరు ఎంక్వైరీ చేయండి ఎవరిది తప్పు ఉందనేది ఒకసారి ఐడెంటిఫై చేసి ఒకవేళ అబ్బాయి తప్పు ఉంటే మట్టుకి 4 కాళ్ళు ఎరగొట్టండి పెట్టి రైట్ నమస్తే ఫస్ట్ అక్కడికి వెళ్ళి కలవమ్మా ఒకవేళ అవ్వకపోతే నేను దిశ డిఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి చెప్తాను ఎప్పుడు చనిపోయారమ్మా ఎక్కడైది మీది శాంక్షన్ కాలేదా అప్పుడు మొన్న దాంట్లో ఎందుకని
ఏండి ఎట్లాగా అక్టోబర్ అంటే మనకి రావాలి కదా లెక్క ప్రకారం సార్ డెవలప్మెంట్ బీడీ గారు ఆడికి పెట్టామండి పేమా ఆడి పెడితే వస్తాయేమో వస్తాయేమో అన్నట్ట ఇంకా అలా ఉండలేదు కానీ ఇందులో ఏమీ పడట్లేదు पीडी गारा हलो नमस्कार अम्मा नमस्ते अम्मा बहुनामा एंड इप्पुडु मन की वैएसआर बीमा चाला पेंडिंग आलमोस्ट ना दग्गरिकि ओक 200-300 फाइल्स वच्चुंटायी एंटंडि दानि प्रोसीजर एंटि एट्लागा అక్టోబర్ 21 ని మన ప్రోగ్రామ్ వైఎస్ఆర్ బీమా ప్రోగ్రామ్ లాంచ్ అయ్యింది సార్ ఓకే అండి ఆ తర్వాత నుండి అన్ని క్లెయిమ్స్ శాంక్షన్ అవుతున్నాయండి ఓకే అమ్మా ముందు అన్ని కూడా ఫైల్స్ మనకి ఒక జిల్లాకి వచ్చి 3000 4000 వరకు పెండింగ్ ఉన్నాయి సార్ ఓకే అమ్మా అవి ఇంకా ఎల్ఐసి లో పెండింగ్ ఉన్నాయి సార్ అవి వెరిఫికేషన్ చేయట్లేదు సార్ ఓకే మరి అది ఎవరు చేస్తారు వెరిఫికేషన్ ఎల్ఐసి వాళ్ళు చేస్తారా ఎల్ఐసి వారు వెరిఫికేషన్ చేయాలి సార్ ఆ అది వాళ్ళు చేయట్లేదా नोट చెప్పండమ్మా హలో ఆ పిడి వాళ్ళది ఇంకోటి ఏంటి ఇప్పుడు పిడి దోమా చేసు హలో చెప్పండి ఇది ఏంటమ్మా ఇది బీమా నేనా మీది కూడా ఎప్పుడు చనిపోయారు అక్టోబర్ అయ్యో అక్టోబర్ 21 నుంచి అవుతుంది నువ్వు ఇప్పుడు మీ ఎదురుగుండన మాట్లాడు ఆహా ఇంకా కార్యకర్త ఇంకా అట్లా ఏం లేదండి ఎవరికైనా చేయాల్సిందే 21 నుంచి ఉన్న వాళ్ళకి వాలిడిటీ వచ్చింది మీకు కూడా వస్తాయి మీది అక్కడ అప్రూవ్ అయ్యిందా మీ దగ్గర అక్కడ సచివాలయం దగ్గర చెప్పారా ఒకసారి చేసేవండి ఎల్ఐసి पीडी दोमक लेते वाली चयी वील की चयी मेरी इला वेसारी आगम इश्यू एंटे अम्मासारी नमस्ते अम्मा इपड़ू वे कंप्लें माधवरायड पालम दर మాధవరాయడి పాలెం మాధవరాయడి పాలెమేనా ఇప్పుడు వాళ్ళు నా ఎదురుగుండ ఉన్నారు స్పీకర్ పెట్టిందమ్మా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి జాబ్ కార్డ్ ఉంది వీళ్ళు మన్రేగా వర్క్స్ లో జాబ్ కార్డ్ పెట్టిన దాంట్లో ఉపయోగించుకోవట్లేదు పనికి ఆహార పథకంలో అంటే పర్పస్ఫుల్ గా వీళ్ళని ఎందుకో పర్సనల్ వెండేటాతో అవాయిడ్ చేస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్నారంట వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు ఒకసారి అది ఏంటనేది ఎంక్వైరీ చేయండి అమ్మా వాళ్ళ పేరు తంబాబత్తుల సత్యనారాయణ అతను వచ్చి కంప్లైంట్ పెట్టాడు ఫీల్డ్ అసిస్టెంట్ పేరేంటి కసిరెడ్డి కేశవరావు గారు అంటండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనేది ఎంక్వైరీ చేయండి వీళ్ళు జాబ్ కార్డు కూడా ఉందంట అప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని తీసుకోవట్లేదు ఒకసారి అది ఎంక్వైరీ చేసి ఒకసారి కనుక్కుందామా తంబాబత్తుల సచ్చినారాయణ మాధవరాయడి పాల్ మీకు వాట్సాప్ పెట్టేస్తారు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.